సనాతన ధర్మంలో వాస్తుశాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తుశాస్త్రంలో ఇల్లు, కార్యాలయం, దేవాలయం గురించి అనేక సమాచారం ఇవ్వబడింది. ఇంట్లో ప్రతికూలతను ఎలా తొలగించాలో మరియు సానుకూలతను ఎలా తీసుకురావాలో వాస్తులో కూడా చెప్పబడింది. అదే సమయంలో హిందూ మతంలో ప్రతి దేవత పూజ సమయంలో దీపం వెలిగించాలని చట్టం ఉంది. ఆరతి గుడిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా రెండు చోట్ల దీపాలు వెలిగిస్తారు. సానుకూలతకు చిహ్నంగా భావిస్తారు. దీపం వెలిగించడం ద్వారా ఇంటిలోని ప్రతికూల శక్తి నశిస్తుంది. దేవతల ముందు నెయ్యి మరియు నూనె దీపాలను వెలిగించడం మీరు తరచుగా చాలా ప్రదేశాలలో చూసి ఉంటారు. అయితే నెయ్యి దీపం ఎప్పుడు వెలిగించాలి, నూనె దీపం ఎప్పుడు వెలిగించాలి అనే అయోమయం ప్రజలలో నెలకొంది. ఏ దీపం వెలిగిస్తే శుభం? హిందూ మతంలో దేవతలు మరియు దేవతల ముందు నెయ్యి మరియు నూనె దీపాలను వెలిగిస్తారు. శాస్త్రాల ప్రకారం దేవుడికి కుడివైపున నెయ్యి దీపం, ఎడమవైపున నూనె దీపం వెలిగించాలి. సరళమైన మాటల్లో అర్థం చేసుకోండి, మీరు నూనె దీపం వెలిగిస్తున్నట్లయితే మీరు ఎల్లప్పుడూ మీ కుడివైపున ఉంచండి మరియు మీరు నెయ్యి దీపం వెలిగిస్తే ఎల్లప్పుడూ ఎడమవైపు ఉంచండి. దీపం వెలిగించేటప్పుడు దీన్ని గుర్తుంచుకోండి. దీపం వెలిగించేటప్పుడు ఎల్లప్పుడూ దేవుని విగ్రహం లేదా చిత్రం ముందు దీపాన్ని ఉంచాలని గుర్తించండి. పొరపాటున కూడా పడమర దిక్కున దీపం వెలిగించకండి. ఇలా చేయడం వల్ల పేదరికం మరియు సంపద నష్టం జరుగుతుంది. సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం ద్వారా తల్లి లక్ష్మి ప్రసన్నురాలు మరియు మీ ఇంటిని సంపదతో నింపుతుంది. ఉత్తర దిశలో దీపం వెలిగించవచ్చు. దీంతో ఇంట్లో పేదరికం పోతుంది. మీరు ఈ దిశలో దీపాన్ని వెలిగించవచ్చు. ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.